చాలా చాలా హ్యాపీగా ఉంది బికాజ్ ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో నేను కూడా ఒక భాగం అవడం, అది కూడా నేను కీరవాణి గారికి ఒక పాట పాడడం అండ్ మీనాక్షి భుజంగ్ గారికి ఇంకొక పాట పాడడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను తిరుప్పావై అని విన్నాను, కాకపోతే ఇప్పుడు తమిళ్ కాబట్టి నేను అంత ధ్యాస పెట్టలేదు దాని మీద. బట్ తెలుగులోకి వచ్చాయి, తెలుగులో పాడుతున్నాము అంటే డెఫినెట్గా అది కాన్సన్ట్రేట్ చేసి చూసి అందులో బాపు గారి బొమ్మలు చాలా అట్రాక్టివ్గా ఉండింది ఆ బుక్ అంతా కూడా. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది, ఇంత మంచి సాహిత్యాన్ని పాడడం ఇంకా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కీరవాణి గారిని, వారికి గాత్రంలో సహకరించిన గాయని త్రీణీలని సత్కరించుకుందాం. కోతి కొమ్మచ్చి పుస్తకంలోలాగే ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియలేదు కాబట్టి ఏది గుర్తొస్తే వారి గురించి అది మాట్లాడదలుచుకున్నాను. వరాగారు నన్ను ఈ పుస్తకం తీసుకొచ్చి దీంట్లో వీలైతే అన్నీ లేదా కొన్ని స్వరకల్పన చేయాలని అడిగినప్పుడు వారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకోవడం అనేది మామూలే. ప్రత్యేకంగా వరాగారికి ఎందుకు ధన్యవాదాలు తెలుపుకోవాలంటే నాకు ముఖ్యంగా నాకు సంబంధించినవి నాకు పరిచయం లేనివి కొత్త రంగంలో కొత్త రకమైన పాటలను కంపోజ్ చేసే ముందర కొద్దిగా భయం వస్తుంటుంది కాబట్టి ఆ పుస్తకం ఇస్తే
ఇందులో చాలామంది మహనీయులు చేయబోతున్నారు కాబట్టి ముందుగా నాకు ఏవి సులువుగా ఉంటాయో వాటిని నేను ఎంచుకునే అవకాశం నాకు ఇవ్వండి అని అంటే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలండి. అది స్వార్థమే కావచ్చు కానీ మనకి ఏదైతే సులువుగా ఉంటుందో ఆ పనిని చేయడంలో మనం న్యాయం చేకూరుస్తామని నమ్మకం ఉంది కాబట్టి చక్కగా నాకు అనువుగా ఉన్న పాటలను మూడు ఎంచుకున్నాను. వాటిని అనువుగా అంటే ఏంటంటే ఇవి కంప్లీట్గా ఛందోబద్ధంగా ఆయన రాసుకున్నవి కాదండి, వారి మనసులో వచ్చిన ఆలోచనల్ని ఆయన ఆనందంగా రాసుకున్న స్వగతం లాంటివి అవన్నీ కూడా. అయితే వాటిలో ఉన్న అందం ఏంటంటే నదికి కాలువకి ఉన్న వ్యత్యాసం లాంటిది. నది ఒక్కొక్క చోట వెడల్పుగా ఉంటుంది, ఒక్కొక్క చోట సన్నగా ఉంటుంది, ఒక్కొక్క చోట ఉధృతంగా ప్రవహిస్తుంటుంది, ఒక్కొక్క చోట మందగమనంతో ఉంటుంది, ఒక్కొక్క చోట వంపులు తిరుగుతుంది ఇష్టం వచ్చినట్టుగా ఆ పల్లం నీరు పల్లంకి వెళ్ళిపోతూ. ఆ సౌందర్యం మనిషి చేసినటువంటి కాలువల్లో రాదండి, ఛందోబద్ధంగా రాసిన పాటల కంటే కూడా ఇట్లాగా మనసుకు నచ్చి వెలుపుచ్చిన భావాల్ని స్వరపరచనలో ఉన్నటువంటి మహాదేవన్ గారు వాటిని సాగదీసి కొన్ని చోట నొక్కి చేస్తూ ఉంటారు. వారి అభిమానిగా నేను కొంచెం అలవాటు చేసుకున్న విద్య కాబట్టి వీటిని స్వరపరచడంలో నాకు చాలా ఆనందం కలిగింది. ఈ మహాయజ్ఞంలో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మళ్ళీ మీకు కృతజ్ఞతలు వరగారు. బాపు గారు రమణ గారు గురించి నా అనుభవాలు ఏంటంటే వారితో పనిచేసిన అనుభవం కాకుండా మా అమ్మాయి షేర్గుడ్ అనే స్కూల్లో చదివేటప్పుడు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు, ఒక హోంవర్క్ ఇచ్చారు మా అమ్మాయికి. ముగ్గురు తెలుగు ప్రముఖులను గురించి వ్యాసం రాసురా అని చెప్పి ఇస్తే తనకి నా సహాయం అడిగిందండి. హోంవర్క్లో హోంవర్క్ చేయడానికి పేరెంట్స్ సహాయం ఎలా తీసుకుంటారో మీకు తెలిసిందే పిల్లలు. అందులో ఒక పేరు నేను బాబు గారి పేరు రాసిచ్చాను. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు ముందర, సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు ఉండకూడదు వాటిలో. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెడమడ తిట్టి సినిమా అనేది మర్చిపోండి కాసేపు, బాపు గారు లేకపోతే తెలుగు లేదు, తెలుగు లిపి లేదు, వారికున్న ఎన్నో పార్శ్వాల్లో ఒక పార్శ్వం మాత్రం నేను మీకు చెప్తున్నాను అని వాళ్ళని బాగా వాళ్ళకి జ్ఞానబోధ చేసి ఆ తర్వాత మా అమ్మాయికి హోంవర్క్ నేను సహకరించానండి. అది ఒక అనుభవం నాకు, వారికి నాకున్న సంబంధాలు ఇదో ఒకటి. అలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. ఈ కీర్తనల్లో చక్కగా పాడారు ఈ గాయనిమణులు. ముళ్ళవాడి వెంకటరమణ అని ఒక పేరు ఉంది వెంకటరమణ గారికి. అట్లాగా మోహనరాగంలో పాడింది మోహనే, సత్యామిని సరే సరే, హారిక బెలహారిలో పాడింది కాబట్టి బెలహారిక అనొచ్చేమో దాన్ని. పదాలు కాయిన్ చేయడంలో ఆద్యులండి ఆయన. ఈనాడంటే జర్నలిస్టులు ఈ దినపత్రికల్లో రకరకాల హెడ్డింగ్లు పెడుతున్నారు, భూమి కాని చేసిన వాడు బామర్ది అయితే భూమర్ధని, ఇలా రకరకాల మనం చూస్తూ ఉన్నాం. వీసాలు దొరక్క వేసారిపోతున్న వాళ్ళు వీసా విసిగి వీసారిపోయారు అని చెప్పి ఈ మధ్యనే చదివాను. వీటన్నిటికీ కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆద్యులండి. నాకు జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు, ప్రాణికోటిలో మనిషిది ఉత్తమ జన్మ అయితే ఆ మనుషుల్లో మళ్ళీ చదువుకున్నవాడు ఉత్తముడు, ఆ చదువుకున్న వాళ్ళలో సారస్వతం అబ్బి రచనా వ్యాసంగా ఉన్నవాళ్ళు మళ్ళీ ఉత్తముడు, వాళ్లలో మళ్ళీ సున్నితమైన హాస్యాన్ని వ్యంగ్యాన్ని ఆశ్రయించి, ఎందుకంటే మనుషులు ఒకరితో ఒకరు దెబ్బలాడుకునేటప్పుడు బాంబులు విసురుకుని కత్తులు దూసుకుని కాదండి, మనిషికి ఇచ్చింది ఏంటంటే ప్రత్యేకమైన వాక్కు జ్ఞానం, దాన్ని ఉపయోగించే మనిషిని విమర్శించినా తిట్టినా లేకపోతే దెబ్బలాడిన చేయాలి అనే నమ్మకం నాది. దానికి తార్కాణంగా నిలబడినటువంటి ఎందరో ప్రముఖుల్లో ఈ రచయితలు అంటే ప్రత్యేకమైన గౌరవం నాకు, అందులోనూ హాస్య రచయితలు. సో ముళ్ళపూడి వారిది అగ్రస్థానం, ఆయనట్టు నాకు చాలా చాలా ఇష్టం. చివరగా నేను చిన్న పల్లవి పాటి ముగిస్తానండి. ఇంతమంది చక్కగా స్వరపరిచిన ఈ పాశురాలు వారు వింటున్నారు కాబట్టి ఏవో ఏవో అన్నవి ఈ పాశురాలు వింటూనే ఉన్నారు బాపు రమణలు.
అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇంత అద్భుతమైన ఆల్బంలో నాతోటి పాడించినందుకు, ఆయన కంపోజిషన్లో పాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కిరవాణి సార్. అండ్ బాపు రమణ గారి ఈ అద్భుతమైన ప్రాజెక్ట్లో నేను కూడా ఒక భాగం అవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇంత చక్కటి కార్యక్రమంలో ఈ చక్కటి పాట పాడించినందుకు కిరవాణి సార్కి ధన్యవాదాలు. చాలా చాలా నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చక్కటి ప్రోగ్రామ్స్లో నేను కూడా భాగం అవుతానని. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా ఫస్ట్ నా పాటే రిలీజ్ చేసినందుకు ఫస్ట్ వచ్చి మాట్లాడమనేటప్పటికీ అందరినీ చూసి చాలా భయం వేసింది, మాట్లాడలేకపోయాను. బట్ ఇంత గొప్ప ప్రాజెక్ట్లో రెండు పాసరాలు నేను పాడడం చాలా చాలా ఆనందంగా అనిపించింది. కీరవాణి గారికి నాకు ఈ పాసరం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా తక్కువే. మీ మ్యూజిక్ డైరెక్షన్లో పాడడం ఎప్పుడు అదృష్టమే. అండ్ అలాగే మీనాక్షి భుజం గారికి కూడా ఒక పాట పాడాను, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చైత్రమాస ఆరంభం యుగారంభానికి సూచన, వత్సరాదికి సూచిక. అంతేకాదు, శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని వివాహమాడిన మాసం చైత్రమాసం. శ్రీ బాపూరమణల ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుని గాథ ఈ మాస ఆరంభం నుండి, అనగా మార్చి 25 ఉగాది నుండి డాక్టర్ అనంతలక్ష్మి గారు, శ్రీమతి ముళ్లపూడి శ్రీదేవి గారు సంయుక్తంగా అందిస్తున్న విశ్లేషణాత్మక వివరణ శ్రీరామచరితం, సంపూర్ణ రామాయణ గాథ. మార్చి 25, 2020 నుంచి ధారావాహిక.